पतदे नमो नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यादेत्सर्वविघ्नोपशान्तदे अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे शारदा शारदां भोजवदना वदनां वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिम् कुयात् ज्ञानानन्दमजन् देवम् निर्मलस्फटिकाकृतिम् आधारम् सर्वविद्यानाम् हरिग्रीवमुपा गुरवे सर्वलोकानां भिषदे भवरोगिणाम् निधदे सर्वविद्यानां दक्षिणामूर्तये नमः शुद्धब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीम् वीणापुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहाम् हस्तैः स्फाटिकमालिकाम् विदधतीम् पद्मासने संस्थिताम् वन्देतां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् अरुणां करुणातरङ्गिताक्षीम् धृतपाशाङ्कुशपुष्पबाणछापाम् అణిమాదిభిరావృతూరహమివ విభావే భవానీ అస్మత్ీ గురుచరణ అరవిందా బిజా ప్రేక్షకులందరికీ కూడా శారదానవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం చెప్పుకుంటున్నటువంటి ఈ లలితా వైభవం అనే ప్రవచన కార్యక్రమం సందర్భంగా నిన్నటి రోజున మహాశంభు పరచితితో పాటుగా మహాయజ్ఞం చేయడానికై హోతగా కూర్చుని ఉన్నంత వరకు మనం చెప్పుకున్నాము ఆ తర్వాత ఆయన అగ్ని ప్రతిష్టాపన ఏ విధంగా చేశాడు ఏ అగ్నితో ఆ అమ్మ అమ్మవారిని శక్తిని తీసుకొచ్చేటువంటి ఆ అగ్నిని రగల్చి ఎటువంటి యజ్ఞం చేశాడు సమిధులుగా ఎవరిని వేశారు పూర్ణాహుతిగా ఎవరిని వేశారన్న వివరణతో సహితంగా ఇవాళ మనం చెప్పుకున్నాము మహాశంభు నిన్న అమ్మవారి యొక్క ప్రార్థన ప్రారంభంలో చేశాడు ఏమిటయ్యా అంటే ఆమూలధారాధ బ్రహ్మబిలం విలసంతీం పింజ విద్యుత్పింజపింజరాం వివస్పదయుత భాస్వత్ ప్రకాశం తేజోరుపేణ పరిణత పరశ్గోర భిన్న ప్రకాశాత్మికాం ఏదాది స్మాత్మా భిన్నాం స్మాత్మాభిన్నాం పరచితిషుమ్నాపతయ్యే ఉద్గమ్య ఈ విధంగా అమ్మవారిని ధ్యానం చేశారు నిన్ననే మనం చెప్పుకున్నాం ఇది కొంత ఇది శ్రీవిద్యలో శ్రీ విద్యోపాసన చేసేటువంటి వారందరికీ కూడా ఈ ధ్యాన శ్లోకం గురించి తెలుస్తూ ఉంటుంది అటువంటి ధ్యానాన్ని ఈశ్వరుడు చేశాడు అంటే ఆ పరాశక్తిని ధ్యానం చేస్తూ ఉం అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి హుంకారం చేశాడు తేన ఘోరేణ హుంకార శబ్దేన ఆధాత్మ విగ్రహ ఆయన హుంకారం చేసినంత మాత్రం చేత అగ్నిహోత్రం ఒక చోట నుంచి ప్రారంభమైంది ఎక్కడ నుంచి ప్రారంభమైందయ్యా అంటే మహాశంభ కూర్చున్నాడు కదండి నిన్న మనం చెప్పుకున్నాం ఇది అంతర్యాగము బహిర్యాగము యోగంగా ఇది అంతర్యాగం అంటే అమ్మవారు సహస్రార కమలంలో కుండరణీ శక్తిగా ఉంటే గనక దాన్ని జాగృతం చేయడానికై అగ్ని ప్రతిష్టాపన చేయడానికి మూలాధార శక్తి నుంచి అగ్నిహోత్రాన్ని పైదాకా పంపించాలి అదేవిధంగా బయట ఉన్నటువంటి అగ్నిహోత్రాన్ని చేయడానికి కూడా ఆ హుంకారంతోనే అమ్మవారి యొక్క శక్తిని ప్రకటింపచేయడానికై మహాశంభుడు బ్రహ్మాండంగా హుంకారం చేస్తే అక్కడ తన్ సంవిధనలం పాలక్రోడలోచన కోటరాత్ ఆయన శరీరంలో ఉన్నటువంటి మూలాధారంలో ఒక అగ్ని రగుల్చుకుని అది పైకి రావటం ప్రారంభమయ్యి అది హృదయస్థానం మీదుగా అంటే ఆజ్ఞాచక్రం మీదుగా పైకి వచ్చి ఆయన మూడో నేత్రంలోకి చేరింది ఈ అగ్ని చిదాగ్ని అంటే చిత్ అగ్ని చిత్ అంటే శాశ్వతంగా ఉండేటువంటి అగ్ని చిత్ శిఖి చిత్ శిఖి అని కూడా దీన్ని అంటారు అది మామూలుమంట కాదు సాక్షాత్తు మహాశంభుడి యొక్క మూలాధార స్థానం నుంచి బయలుదేరి ప్రకటితమైనటువంటి ఒకానొక అగ్నిహోత్రము ఆ అగ్నిహోత్రాన్ని తం సంబి సంవిధనలం పాలక్రోడలోచన కోటరాత్ ఆయన ఎలా తీసాడంటే అగ్నిహోత్రాన్ని ఆయన పాలనేత్రంలో ఉన్నటువంటి మూడో నేత్రంతో ఆ అగ్నిహోత్రాన్ని బయటికి తీశాడు ఆ అగ్నిహోత్రానికి బయటికి తీసి వామ వామదేవోయం సచ లగ్నో మహాఖనిం వవామ అంటే దాన్ని బయటికి కక్కాడు అని చెప్పి వెలిగ్రక్కాడు అని చెప్పాడండి వవామ అందుకనే ఈశ్వరుడికి వామదేవుడు వామదేవుడు అంటే అర్థం ఏమిటంటే ఏదైతే బయటికి తీస్తూ ఉంటాడో ఆయన పేరు వామదేవుడు అందుకని వవామ అంటే వెలిగెక్కి ఆ వామదేవుడైనటువంటి మహాశంభుడు వామదేవ స్వరూపంగా ఆ అగ్నిహోత్రాన్ని తీసి అక్కడ ఉన్నటువంటి ముందుగా చెప్పుకున్నాం కదండి ఉద్బీజములనే కొంత సమిధలుగా వేశాడు నాలుగో భాగం సమిధలుగా ఉద్బీజములు అంటే భూమిని చీల్చుకుని పైకొచ్చినటువంటి పదార్థాలన్నిటినీ కూడా సమిధలుగా అందులో వేసి అందులో అగ్ని ప్రతిష్టాపన చేశాడు తత్రాగ్నే అష్టధామూర్తి సంకల్ప్యాభ్యర్చయివ షణ్మూర్తిమర్చికి మధ్యే మూర్తిత్రజంతథ అయితే అక్కడున్నటువంటి అగ్నిహోత్రుడు అంటే మనం సాధారణంగా వైదిక కర్మల్లోనూ యజ్ఞజాగాది కృతువుల్లోనూ షట్పాత్రము చతుష్పాత్రాసాధనము ఇలాగ పాత్రలతో ఆసాధన చేస్తూ ఉంటాం అక్కడ అగ్నిహోత్రుల నలువైపులా కూడా ఎనిమిది మంది అగ్నిహోత్రుల్ని ఆవాహన చేస్తాం అగ్నిదే నమ జనమః హుతాశినే నమ కృష్ణవర్మనే నమ దేవముఖా జనమ సప్తదిహ్వాదనమహ జాతవేదసే నమః అని ఎనిమిది ఎనిమిది నామాలతో అగ్నిహోత్రుణ్ణి మొత్తం అంతా అంటే అగ్ని ముఖాం చేసేటప్పుడు అగ్నిగుండం చుట్టూ కూడా ఈ యొక్క దేవతలని ఆవాహన చేస్తాం అదేవిధంగా మహాశుంభు కూడా ఆవాహన చేస్తున్నాడు కానీ ఇక్కడ చేసేటువంటిది మహాయజ్ఞం అంటే ఇటువంటి మహాయజ్ఞం అంతకుముందు కనీ విని ఎరిగినటువంటి ఒక గొప్ప యజ్ఞాన్ని చేస్తున్నాడు ఆయన చేస్తూ ఆయనలో ఉన్నటువంటి అగ్నిని దాని యందు ప్రవేశపెట్టి అక్కడ ఉన్నటువంటి అగ్నిని ఆవాహన చేస్తున్నాడు ఎలా అయ్యా వాళ్ళకి అక్షతలు వేస్తున్నట్టండి అక్కడ అగ్నిహోత్రాన్ని ఆవాహన చేయడానికి మనం ఎలా అయితే అగ్నిహోత్రం చుట్టూ అక్షతలు వేస్తాము అలాగే మహాశంభ కూడా అక్షతలు వేద్దామని చేతిని పైకి చాచేట పైకి చాస్తే అక్కడ అక్షతలు పుష్పాలుగా ఏమి మారాయి అంటే తారకా పుష్ప నిగరేష్ పరితః కుండమార్చేతు అగ్నిహోత్రానికి ఆయన చేస్తున్నటువంటి మహాయజ్ఞానికి పుష్పాలుగా అక్షతులుగా పైనటువంటి నక్షత్రాలన్నీ కూడా అలా మారేటండి ఆ నక్షత్రాలని పుష్పాక్షతులుగా తీసుకుని అగ్నిహోత్ర అక్కడ ఉన్నటువంటి అగ్నిహోత్రంలో ఉన్నటువంటి దేవతలను ఆవాహన చేస్తున్నాడు వాళ్ళ పేర్లు చెప్తున్నారు వాళ్ళ పేర్లు విన్నంత మాత్రం చేతనే మనం పుణ్యం వస్తుందండి మనకి ఎందుచేతనంటారు ఈ భూమి పేరు భరతభూమి భరతఖండము భరతుడు అనేటువంటి పేరు మనం చెప్పుకుంటున్నటువంటి పురాణాలలో ఏమిటంటే రామచంద్రమూర్తి తమ్ముడు పేరుగా భరతుడు అని చెప్పుకుంటాం కానీ భరతుడు అనేటువంటి వాడు ఇంకా చాలా మునుపు కృతయుగంలో కూడా జడభరతుడు భరతుడు ఇత్యాదులు చాలామంది ఉన్నారండి కాకపోతే అసలు భరతుడు అంటే ఎవరు అంటే శాస్త్రం ప్రకారం భరతుడు అంటే అగ్నిహోత్రుడు అగ్నిహోత్రాన్నే సాక్షాత్తు భగవంతుడుగా నమ్మేటువంటి గొప్ప ధర్మము అత్యంత గొప్ప దేశము మన భారతదేశము హైందవ ధర్మము సనాతన ధర్మము అందుకనే ఈ భరతుడు అగ్నిహోత్రానికి సంబంధించినటువంటి ఏ నామాన్ని విన్నా కూడా మనకున్నటువంటి పాపాలన్నీ కూడా దగ్ధమైపోతాయని శాస్త్రంలో చెప్పబడుతోంది అలా ఆయన నామాలన్నీ చెప్తున్నారు చాలా శ్రద్ధగా వినండి జాతవేద సప్తదిహో హవ్యవాహన ఏవచ అశ్వోదరశ్చతు అథ వైశ్వానరపర కౌమరతేజ్ఠష్ట విశ్వే దేవముఖా అవి భూ మూర్త వన్నే రథ మూర్తిష్ట చెప్తున్నారట జాతవేదుడు హవ్యవాహన అశ్వోదర వైశ్వానర కౌమారతేజ విశ్వేదేవ భూతి అనేటువంటి ఎనిమిది మంది అగ్నుల్ని ఆవాహన చేసేట దాంతో పాటుగా ఆరుగురు మూర్తుల్ని ఆవాహన చేస్తున్నట్టండి ఎవరయ్యా అంటే స్వస్తిపూర్ణ ఉత్తిష్ట పురుషస్తథ ధూమవ్యాపి సప్తదిహో ధనుర్ధర ఇటీహ్ ఈ నామాలు ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తోంది కదా ఈ నామాలు విష్ణు విష్ణు సహస్రనామంలో కనపడతాయండి మనకి సప్తేధ సప్తవాహన అమూర్తన భోజంత్యో భయకృత్ భజనాశన నామాల్లో అంటే అక్కడున్నటువంటి ఆరుమూర్తులు కూడా సాక్షా నారాయణ స్వరూపాలుగా చెప్పబడ్డాయి సహస్రార్చి స్వస్తిపూర్ణ ఉత్తిష్ట పురుష ధూమవ్యాపి సప్తజిహ్వ ధనుర్ధర ఇవి అక్కడున్నటువంటి ఆరు మూర్తులు అంటే నారాయణుడు సాక్షాత్తు యజ్ఞస్వరూపుడు అని దీంట్లో మనకు తెలుస్తోంది ఇవన్నీ యజ్ఞాగ్నిస్వరూపాలు అయితే ఆ తర్వాత ఇంకొక ముగ్గురుని ఆవాహన చేశారు ఎవరయ్యా ముగ్గురు అంటే అథ వైశ్వానరోత్తిష్ట పురుషౌచ తృతీయక పింగళ ఇతి ఖ్యాత శ్రేధామూర్తిస్తు సుష్మణ వైశ్వానరుడు ఉత్తిష్ట పురుషుడు చిత్ పింగళుడు ఇప్పుడు మొత్తానికి ఇవి పదిహేడు అగ్నులు అయ్యేయండి ఈ పదిహేడు మంది అగ్నులు కూడా ఇందులో ఆవహింపబడగా అందులో ఆ అగ్నికి ఏడు రకాల నాలుకలు ఉంటాయండి మనకు కూడా చర్వుంశా త్రజో అస్య పాదాత్వే శీరుషే సప్తహస్తాసో సో త్రిధాబద్ధో వృషభోరో రవీతి మహో దేవర్త్యాగం ఆవివేష అని చెప్పి దాని తర్వాత చెప్పేటువంటి అగ్నిహోత్రానికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలన్నీ కూడా అగ్నిహోత్రానికి ఎన్ని ఉంటాయి ఎన్ని తరకాయలు ఉంటాయి ఏ నాలుగుతో ఏ ఆహారాన్ని పుచ్చుకుంటాడో మొత్తం ధ్యాన శ్లోకంలో వస్తుందండి అదేవిధంగా ఇక్కడ కూడా ఆయనకి ఏడు రకాల నాలుగులు ఉన్నాయట ఏమిటయ్యా అంటే అథ జిక్వామి సప్తాచివ హిరణ్య కనకారక్త కృష్ణ సుప్రభ షష్ఠీ సద్ బహురూపాతు సప్తమీ హిరణ్య కనక రక్త కృష్ణ సుప్రభ అతిరక్త బహురూప ఇలా ఏడు రకాలైనటువంటి నాలుగుల అగ్నిహోత్రుడుకున్నాయట ఇప్పుడు రగులుతున్నటువంటి అగ్నిహోత్రంలోకి ఆహుతులు వేయడం ప్రారంభించాలి అయితే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ప్రారంభం నుంచి కూడా ఈ ఒకనొక సముద్రాన్ని ఎండకట్టి దాన్ని హోమగుండంగా తయారు చేశాడు నక్షత్రాలన్నీ కూడా తీసి పుష్పాక్షతలుగా అర్చన చేశాడు అందులో సమిధలుగా ఉద్బీజాదులు తీసుకున్నాడు ఇప్పుడు హోమం చెయ్యడానికి శ్రుక్సృన్ అనేటువంటి రెండు పదార్థాలు మీరు చూసే ఉంటారు మా వైదిక సోదరులందరూ కూడా తీసుకొస్తూ ఉంటారు చక్కగా అవి చెక్కలతో తయారు చేసినటువంటి సుక్ష్రువాలు అంటే వాటిని శుద్ధ తెలుగులో చెప్పాలంటే తెడ్లులా ఉంటాయి అవి సమదర్వి అని పేరు వాటి సంస్కృతంలో సమదర్వి అంటే సమానంగా ఉండేటువంటి ఒక గరిట అని అర్థము దర్వీం ఆజ్యం అని అక్కడ పాత్ర సాధన అది కూడా చేస్తూ ఉంటారు అటువంటి సుక్షృవాలతో ఇప్పుడు హోమం చెయ్యాలి ఈ శుక్సృవాలు చేసేటువంటి పని ఏమిటయ్యా అంటే హోమం చేసేటువంటి పదార్థాన్ని అందులోకి గ్రహించి దాన్ని అగ్నిహోత్రంలో వేసేటువంటి మధ్యలో ప్రక్రియకి ఈ శుక్శ్రువాలని వినియోగిస్తారు అయితే ఇప్పుడు గ్రహించేటువంటి శక్తి మహాశంభు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నాడు అంటే అది వివరంగా చెప్తున్నారండి పుష్కల వర్తకౌదర్వి గృహీత్వా హోతుమాస్థిత సర్పి సముద్రస్కి సర్పి రాధాదసర్వశ అక్కడ యజ్ఞంలో వాడేటువంటి శుక్ష్రువాలకి బదులుగా ఆయన పర్జన్యములను తీసుకున్నాడు పర్జన్యములంటే ఏమిటండి పర్జము పర్జన్యములు అంటే మేఘాలు పర్జన్యాత్ అన్న సంభవ అని మనకు ఉపనిషత్తుల్లో కూడా వస్తుందండి పర్జన్యము అంటే మేఘము అంటే సముద్రంలో ఉన్నటువంటి నీటిని గ్రహించేటువంటి శక్తి భూమి మీద ఉన్నటువంటి సారాన్ని గ్రహించేటువంటి శక్తి ఒక్క మేఘానికే ఉంటుంది అందుకని ఆ రసశక్తిని లాగేటువంటి మేఘాలని ఆయన శుక్షువాదులుగా తీసుకున్నాడు అయితే వర్షించాలంటే ఇంకొక దాన్ని ఆకర్షించేటువంటి శక్తి కూడా దానికి కలిగి ఉండాలి అందుకనే మేఘాలనే ఆయన శుక్షువాదుగా తీసుకున్నాడు తీసుకుని అయితే ఆ మేఘాలకు ఉన్నటువంటి పేర్లు ఏమిటయ్య అంటే పుష్కలావర్తకాలు పుష్కలావర్తకములు అనేటువంటి మేఘాలని దర్వీలుగా చేసి మొట్టమొదట ఆయన అందులో వేయడానికి ఆర్థికంగా ఏం తీసుకున్నాడయ్యా అంటే సర్పి సముద్రం నుంచి తీసుకున్నాడు సర్పి అంటే అసలు అర్థము జిడ్డు ఇంకొక అర్థం చెప్పాలంటే సర్పీ అంటే నెయ్యి అంటే మనకి సప్త సముద్రాలని మనం వాళ్ళు చెప్తారు అంటే ఈ భూమి మీద సప్త సముద్రాలు లెక్క పెడతారు చాలామంది కానీ సప్త సముద్రాలని మనకి భూమికి ఉండేటువంటి స్వర్గానికి మధ్యలో ఉండేటువంటి సముద్రాలుగా కొన్ని శాస్త్రాల్లోనూ పురాణాల్లోనూ చెప్పబడుతున్నాయి అందులో యక్షు సముద్రము లవణ సముద్రము క్షీరసాగరము అదేవిధంగా సముద్రము సుధా సముద్రంలోనే అమ్మవారు ఉంటుంది అది మణిద్వీపంలో ఉంటుంది సుధాసముద్రము సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని మన వాళ్ళు ఒక్క చెంబుడు అమృతం గురించి మన వాళ్ళు మథనం చేస్తే అమ్మవారు ఉన్నదే సుధాసాగర మధ్యస్థంలో ఉందిట అందుకనే సుధాసారాభివరుషిని ఇది యోగపరంగా చెప్పుకోవాల్సిస్తే ఎప్పుడైతే మనిషికి కుండలని శక్తి జాగృతం అవుతుందో వాళ్ళ ఎందు లోపల సుధాసారము అమృత వర్షము కురుస్తుందని చాలామంది యోగులు దాని గురించి యోగాన్ని అంతర్గతంగా చేసుకుని చాలా రహస్యాలు చెప్పారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సప్త సముద్రాల్లో నుంచి సర్పి సముద్రం అంటే నెయ్యి సముద్రాన్ని తీసేట ముందుకి నెయ్యి సముద్రాన్ని తీసి దాన్ని హోమం చేస్తున్నట్ట పునశ్చ పుష్కలావర్త దర్వ్యా దిపయోనిధిం ఆది పూర్తవగానే వెంటనే దధి సముద్రాన్ని తీసుకున్నట్ట దధి సముద్రాన్ని తీసుకుని దాన్ని హోమగుండంలో హోమం చేసేట తర్వాత ఇక్షుసార చెరుకు రస సముద్రాన్ని తీసుకుని అందులో వేసాడు అటుపైన మధ్య సముద్రము మద్యము అంటే మనం చెప్పుకునేటువంటి మద్యం కాదండి ఇది అంతరిక్ష లోకాల్లో దేవతల దగ్గరుండేటువంటి ఒకనొక ప్రత్యేకమైనటువంటి మాదక ద్రవ్యం ఇది ఆ మధ్య సముద్ర జలాన్ని తీసుకుని అందులో హోమం చేశారు ఇలా ఒక్కొక్కటి వేస్తూ ఉంటే అగ్ని విశేషంగా రగులుకుంటోంది ఆ తర్వాత లవణ సముద్రాన్ని కూడా తీసి అగ్నిహోత్రంలో వేసేశాడు ఇంకా చివరగా ఉన్నటువంటిది క్షీర సముద్రము ఆ క్షీర సముద్రాన్ని కూడా ఎలా అంటే దాంట్లో తెల్లటి పువ్వులు కూడా ఉన్నాయి అండి ఆ పువ్వులతో సహితంగా సముద్రాన్ని మహాశంభుడు స్వీకరించి ఆ పుష్కలావర్తకం అనేటువంటి శుక్ష్రువాలతో ఆ సముద్రం మొత్తాన్ని కూడా గ్రహించి అది కూడా అగ్నిహోత్రంలో వేసేసాడు ఇదంతా చూస్తూ ఉంటే ఆలోచించండి మనలో కూడా అంటే మనకు కూడా ఏడు రకాలైనటువంటి సముద్రాలు ఉన్నాయి అంటే మూలాధారం నుంచి చెక్ చెప్పుకుంటూ పెడితే ఆరు రకాల చక్రాలు ఏడంలో ఏడో దాంట్లో ఉన్నటువంటి సహస్రార చక్రము అందులో ఉన్నటువంటి శక్తి ఏమిటయ్యా అంటే కుండలని శక్తి అదే పరాశక్తి ఇది ప్రతీ కూడా ప్రతిదీ కూడా మనం యోగపరంగా దీన్ని అన్వయం చేసుకుంటే మనలోనే ఆ పరాశక్తి ఎప్పుడూ కూడా నిక్షిప్తమై ఉంటుందని దీని గురించి ఒకసారి మా గురువుగారు సెలభించారు చిదంబర రహస్యం అంటే ఏమిటండీ గురువుగారిని ప్రశ్న వేస్తాయని చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే చిదంబర రహస్య ఆలయం అంతా కూడా మనిషి శరీరానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అవయవానికి సంబంధించినటువంటి ఒక ప్రతీక ఆలయంలో మనకు కనిపిస్తుంది డబ్ నాడులు స్తంభాలు ప్రత్యేకంగా నేత్రానికి సంబంధించినటువంటి స్తంభాలు అలాగే చేతులకి కాళ్ళకి ముక్కుకి కళ్ళకి సమస్త అవయవాలకి సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రాకారము ఒక్కొక్క ప్రతీక ఆలయంలో కనిపిస్తుంది అయితే ఆ లోపల ఉన్నటువంటి ఈశ్వరుడు మాత్రం మనకు అగమ్య గోచరంగా ఉంటాడు అయితే ఆయన ఎప్పుడు కనిపిస్తాడయ్యా అంటే మనలో ఉన్నటువంటి ఆ పరశక్తి చైతన్యాన్ని మనం ఎప్పుడైతే దర్శిస్తామో ఆనాడు చిదంబరంలో కూడా ఆ మహానుభావుడు కనిపిస్తాడని చెప్పేసి ఒకనాడు ఒక పెద్ద ఆయన చెప్పినటువంటి మాట అదేవిధంగా ఆ తర్వాత ఈ సముద్రాలన్నీ కూడా స్నానం చే హవనం చేసిన తర్వాత దేవజోని ప్రభేదాష్ట సర్వే సంతోషశాలిణ అప్పుడు ఈశ్వరుడు ఇంకా జయాది అభిజాతానాదులు రాష్ట్రభృతులు చేయదలిచి సమిధులు వేయడానికై ఒక్కసారి దేవతల వంక చూసేట దేవజోని ప్రభేదాష్ట సర్వే సంతోషశాలిణ ఒక్కటే దేవతలు అనేక మంది ఉంటారు దేవతల్లో ఎవరెవరయ్యా ఉంటారంటే కిన్నెరలు కింపురుషులు చారణలు గుఖ్యకులు గంధర్వులు సాధ్యులు సిద్ధులు కేచరులు ఇలా రకరకాలైనటువంటి దేవగణాలన్నీ ఉన్నాయి వాళ్ళందరూ కూడా మహాశంభువుకు నమస్కారం చేస్తున్నారట బద్ధాంజలి పుటాహ్ ప్రీతిహాస సముల్ల సదాన స్వై స్వైష్ట వాహనైర్యుక్త స్వై స్వైరస్ పరిచ్ఛ వారు వారు వాహనాలతో ధరించినటువంటి వస్త్రాలతో పరివారాలతో సహా రెండు చేతులు నమస్కారం చేస్తూ నవ్వుతూ ఉన్న ముఖాలతో ఆనందంగా ఉల్లాసంగా అందరూ కూడా అగ్నిహోత్రంలో దూకేసారటని సమస్త దేవతలందరూ కూడా సమిధలుగా అగ్నిహోత్రంలో దూకేసారట ఇంకా ఆఖరికి నమస్కారం చేసి ఈ వాళ్ళు ఎప్పుడైతే అలా నమస్కారం చేసి అగ్నిహోత్రంలోకి ప్రవేశించారో రాక్షసులకి భయంకరంగా లోకానికి అభయంకరంగా హోమం చివరకు వచ్చి పూర్తయింది రాక్షసుల గుండెలన్నీ కూడా బర్దలయ్యాయి ఇంకా ఆ మహానుభావుడు పూర్ణాహుతి చేద్దామని లేచి నిల్చుని అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని ఆ రమ్మని ఆహ్వానం చేస్తూ అమ్మవారికి అష్టకారికలు చదువుతున్నాడు అష్టకారికలు ఏమిటయ్యా అంటే ప్రతి కారికకి చివరిన లలిత పరమేశాని సంవిత్పన్నే సముద్భవ అని ఒక చివర పాదం వస్తూ ఉంటుందండి లలిత పరమేశాని సంవిత్ వన్నే సముద్భవ అష్టకారక మంత్రాల్లో అమ్మ చిదగ్నికుండంలోంచి ఉద్భవించు తల్లి అని దాని తాత్పర్యం అందులో మొట్టమొదటి శ్లోకం చెప్పుకుందాం మిగిలినవన్నీ కూడా నమస్కారం చేసుకుందాం ఆజుహావ చదగ్నిస్థాం కార్యకాష్టక పాఠక విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైకనాజకి లలితా లలిత పరమేశాని వన్నే సముద్భవ అమ్మ ఈ సంవిత్ వన్నిలోంచి ఉద్భవించు నువ్వు విశ్వరూపిణివి విశ్వమంతా కూడా నిండిన శక్తివి విశ్వానికి ఆధారంగా ఉన్నటువంటి శక్తివి అమ్మ ఈ సంబిద్వన్లోయించి నువ్వు ఉద్భవించు తల్లి అని అమ్మవారిని ఎంతో విశేషంగా ఆ మహాశంభు స్థుతి చేసి ఆ మహానుభావుడు ఆయన పూర్ణాహుతిగా అందులోకి దూకేసేటండి దూకేసిన వెంటనే బ్రహ్మాండమైనటువంటి ఒక పరంజ్యోతి పుట్టింది బ్రహ్మాండమైనటువంటి ఓ పరంజ్యోతి ఎలా ఉందయ్యా అంటే అది లోక సంహారడిసికే కాళికే భద్రకాళికే రసికే మంగళే సర్వమంగళే చాలా గొప్పగా చెప్పాడు లోక సంహార రసికే లోకంలో ఉన్నటువంటి దుష్టులను అందరినీ కూడా సంహరించడానికై కాళికే భద్రకాళికే ఆవిడ భద్రకాళిగా లోక ఉందట రసికే మంగళే సర్వమంగళే లోకాన్ని కాపాడడానికి మంగళస్వరూపిణిగా కనపడుతూ ఉందిటండి ఆవిడ ఎప్పుడైతే అందులోంచి వీళ్ళందరినీ కూడా మరలా పూర్తి శక్తిమంతులుగా అందరినీ బయటికి పంపింది దేవతలందరూ కూడా ముందుగా బయటకు వచ్చారటండి దేవతలందరూ కూడా ఎవరైతే అగ్నిహోత్రంలో పడిపోయారో వారందరూ కూడా పూర్తిగా సంపూర్ణ తేజస్సుతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రసంతో సహితంగా నిన్న రసం మొత్తాన్ని భండాసురుడు విశుక్రుడు విషంగుడు తత్ తత్సంబంధితమైనటువంటి రసంతో సహితంగా పూర్ణంగా మహా తేజోవంతంగా దేవతలందరూ వారి వారి వాహనాలతో శుష్కించిపోయిన శరీరాలు కాకుండా అతి తేజోవంతమైనటువంటి శరీరాలతో మరలా ఆ హోమకుండంలోంచి ఉద్భవించారట ఉద్భవించగానే వెనకాతలే ఆ తల్లి బయలుదేరింది ఆవిడ్ని చూసి అందరూ మాత అని పిలిచారండి మాత అంటే అందరికీ తల్లి అండి జగత్తు మొత్తానికి తల్లి అదొక్కటే కాకుండా జగత్తు మొత్తానికి ఆవిడే మహారాణి జగత్తు మొత్తానికి ఆవిడే మహారాణి పైగా ఆవిడ ఎలా ఉందయ్యా అంటే ఆ పాలన సమయం చూసి నిగ్రహించే శక్తి అధిష్ఠించిన ఈశ్వర శక్తికే ఉంటుందిట ఎలా ఉంటుందయ్యా అంటే ఆవిడ ఆ మొత్తం లోకాలన్నింటినీ కూడా పాలించేటువంటి శక్తిగా ఆ ఒక సింహాసనాన్ని అధిష్ఠించి పైకి అందుకనే లోకం మొత్తాన్నే సింహాసనంగా చేసుకుంది కాబట్టి ఆవిడ్ని సింహాసనేశ్వరి అని కూడా అన్నారు ఇక్కడే మనకు అర్థం అవ్వాల్సినటువంటి ఒక విషయం ఉంది మాత మహారాణి సింహాసనేశ్వరి అయితే ఈ మాత ఎవరు మహారాణి ఎవరు సింహాసనేశ్వరి ఎవరు అంటే ఈ మూడులు మూడు పనులు చేస్తున్నటువంటి వ్యక్తి ఒకే తల్లి ఆవిడెవరయ్యా అంటే శ్రీ ఆవిడే శ్రీ కనుక మూడింటిలోనూ శ్రీ అని చెప్పారు ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి లలితా సహస్రనాము ఇక్కడి నుంచి మనకు ప్రారంభమవుతుందండి అక్కడ శ్రీ అంటే చైతన్యం శ్రీ అంటే మొన్న మనం చెప్పుకున్నాం శ్రీ అనగా ఏమిటంటే చైతన్యం శోభ కళ కాంతి ఇంకా స్త్రీకి ఒకటని కాదండి ఒక వెయ్యి అర్ధాలు ఉంటాయి స్త్రీకి ఈ జగత్తంతటికీ కూడా కళనిచ్చేటువంటి శక్తి శోభ ఇచ్చేటువంటి శక్తి ఇచ్చేటువంటి శక్తి చైతన్యానికి ఆధారమైనటువంటి శక్తి సమస్తము ఆవిడే మీకు దీని గురించి ఉపనిషత్తుల్లో కూడా ఉంటుంది ఇమాని భూతా నిజాయంతే ఏన జాతాని జీవంతి ఎత్ప్రగంత్యభిసంబిషంతితి అని ఒక వాక్యం ఉపనిషత్తులో వస్తుంది అంటే ఎతోవా ఇమాని భూతాని జాయంతే ఎవరి నుంచైతే పుడుతున్నారో ఎవరి దగ్గర నుంచి అయితే పుట్టి ఇదంతా నడుస్తోందో తిరిగి ఎవరిలో లీనమైపోతోందో ఆవిడే ఆ శక్తే శ్రీ అని స్పష్టంగా చెప్పారు చెప్పిన తర్వాత ఇంకా ఆవిడ ఎక్కడి నుంచి పైకొస్తోంది ఎక్కడి నుంచి వస్తోందండి చిదగ్ని మనం ముందుగా చెప్పుకున్నాం కదా చిిఖా చిదగ్ని అంటే ఈశ్వరుడు ప్రతిష్ఠించినటువంటి అగ్నిహోత్రంలోంచి బయటకు వస్తుంది ఆవిడ చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్భవ దేవతల యొక్క కార్యం తీర్చడానికై అమ్మవారు కుండం నుంచి బయలుదేరి వచ్చినది చితజ్ఞికండ సంభూత దేవకార్య సముద్యత దేవకార్యములను చేయడానికై ఆవిడకు వచ్చింది అదొక్కటే మాట కాకుండా ఆవిర్పభూవ చిత్వేర్ లలిత పరమేశ్వరి ఆవిర్పభూవ అంటే ఆవిడ ఆవిర్భవించిందిట చిత్ వన్హే చిత్ అనేటువంటి అగ్ని నుంచి బయటకు వచ్చిందట ఎవరావిడంటే లలితా పరమేశ్వరి అద్భుతమైనటువంటి తేజస్పుణ్యంగా అమ్మవారు కనపడుతూ ఉన్నది ఆవిడ ఎలా ఉందయ్యా అంటే ఉద్యత్ భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత ఉద్యత్ భాను సహస్రాభ ఉదయిస్తున్నటువంటి వెయ్యి మంది సూర్యుల కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉంటుంది అంటే ఊహాతీతమైనటువంటి ఒకనొక తేజస్సు శక్తితో కలిగి ఉన్నటువంటిది ఆవిడ అలాగే ఇంకోటి కూడా చెప్పారు మహాయాగ విధానైన ప్రణిధాయ హుతాశనం ప్రాదు అభూప పరమం తేజస్పుంజం అనూపమం పోలిక చెప్పలేనటువంటి తేజస్సు వచ్చిందట ఆ పోలిక సహస్రాభ ఉదయిస్తున్నటువంటి వెయ్యి సూర్యులటువంటి సూర్యుల కాంతి అనేటువంటిది వాళ్ళ పరిమితి వరకు ఉన్నటువంటి ఒకనొక జ్ఞానం అంతే కానీ నిజంగా చెప్పాలంటే అసలు పోలిక కూడా పోవల్సినటువంటి ఒక గొప్ప తేజస్సుతో అమ్మవారి బయటకు వచ్చింది కోటి సూర్య ప్రతీకాశం ముందు ఆ మూర్తి ముందు అసలు వెయ్యి కోటి మంది సూర్యులు కూడా కనిపించరుటండి అంటే మన పెద్ద లైట్ ముందు చిన్న జీరోబలం ఎలా కనిపించదో అమ్మవారి యొక్క కాంతి పుణ్యంలో లోకమంతా కూడా కాంతితో నిండిపోయిందిట అయితే వాటు ఇంకొక విషయాన్ని చెప్తున్నారు కోటి ప్రతికాశం చంద్రకోటి సుశీతలం చాలా గొప్ప విషయం అండి అమ్మవారు ఎలా ఉందా అంటే కోటి సూర్యుల కాంతితో ఉందిట అలాగే కోటి చంద్ర సుశీతలం కోటి చంద్రులు ఒక చోట ఉంటే ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా ఉంది అమ్మవారు వచ్చిన తర్వాత ఆవిడ అసలు అమ్మ అంటే సుస్పష్టంగా ప్రతి వాక్యంలోనూ అమ్మతనాన్ని అవ్యాజ కరుణామూర్తి అన్న వాక్యానికి ప్రతి దాంట్లోనూ మనం చూడొచ్చండి కోటి సూర్యులన్నటువంటి కాంతి కోటి చంద్రులు ఉండేటువంటి చల్లదనము కూడా అమ్మవారి దగ్గర ఒక్కసారే కనిపించేట అప్పుడు ఆ తల్లిని మహాశంభు చూస్తున్నట్ట తన్మధ్యే సమదభూ చక్రాకారమనుత్తమం తన్మధ్యే మహాదేవి మొదజార్క సంప్రభం ఆ అగ్ని మధ్యంలో బ్రహ్మాండంగా ఆవరణలతో ఒక చక్రం కనబడిందిటండి ఆ బిందు మధ్యంలో ఎర్రని కాంతులతో అమ్మవారు కనిపిస్తున్నారట సౌందర్యమాంత ఆనందరస సాగరా అసలు అమ్మవారి అందం ఎలా ఉందయ్యా అంటే ఇంకా సౌందర్యము కూడా అమ్మవారి మాటకి సౌందర్యమైన మాట వేయడం కూడా చాలా తక్కువటండి అంత సౌందర్యవతట అమ్మవారు అందుకనే ఒక మాట ఉంటుంది జపా జపాకుసుమ సంకాసం దాడిమి కుసుమాంబరం ఆవిడ ఎలా ఉంటుందయ్యా అంటే చాలా అప్పుడే లేతగా ఉండేటువంటి దాసాని పువ్వు అని ఒక పువ్వు ఉంటుందండి జపాకుసుమ సంకాసం జపాకుసుమము అని దాసనీ పువ్వు లాంటి వంటి కాంతితో ఉందిట దా అంటే ఆవిడ దాసనీ పువ్వు కాంతితో ఆవిడ ఉంటే దానిమ్మ పువ్వు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ధరించిందిట అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్పత్కటి అని వస్తుంది కదండి అంటే ఎర్రటి వస్త్రాన్ని ధరించి ఉన్నది తల్లి అదేవిధంగా సర్వాభరణ సంయుక్త శృంగారైక రసాలయ అసలు ఏ అవయవానికి ఎటువంటి అలంకారం ఉండాలో సమస్తమైనటువంటి అలంకారాలతో అమ్మవారు నిజంగా చాలా చక్కగా మనకి ఎంత అదృష్టం అంటే దుర్గాష్టమి రోజున మనం ఈ విషయాన్ని చెప్పుకుంటూ అమ్మవారి యొక్క ప్రాదుర్భావం ఇవాళ మనం చెప్పుకున్నాము చాలా గొప్ప విశేషము అలాగే అమ్మవారు ఉదయించి తర్వాత ఆ భండాసురుణ్ణి విషంగుణ్ణి విశుక్రుణ్ణి ఏ విధంగా వధించిందనేది రేపటి రోజున మనం ఇదే సమయానికి బీసీఎన్ ఛానల్లో తెలుసుకుందాం సర్వం శ్రీ లలితాచరణార్ందార్పణమస్తు స్వస్తి